ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావనెక్స్ నామన ఛానల్. నేను మీ పావనని. ఈరోజు నేను కాలీఫ్లవర్తో ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. నిల్వ పచ్చడి నిమ్మరసంతో ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక రోజంతా ఎండలో ఉంచుకోవాలి. పొడి లేకుండా, తడి లేకుండా పొడిగా ఉంచుకోవాలన్నమాట. పొడిగా ఉంటే ఆవకాయ పచ్చడి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాండీ పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న గరిటె చూపిస్తున్నాను నేను. ఇక్కడ రెండు గరిటెల ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఇవి మంచి ఫ్లేవర్ చిటపట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదు అనమాట, ఎందుకంటే బాగా హీట్లో పెట్టేసి వదిలేసారంటే మాడిపోతాయి ఇవి. సో కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఇవి వేడి తగలగానే చిటపట చిటపట అంటాయి. సో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవి చిటపట అంటున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా. ఇలా అయితే చాలన్నమాట కాలీఫ్లవర్ ఆకాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మిక్సీ జారీలో. సో ఇది పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వీటిని తీసుకొని ఒక్కసారి తడి ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తే ఇందులో వాటర్ అలాంటిది ఏమైనా ఉందేమో చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మన చేతికి తడి ఉంటే కనుక ఎండలో పెట్టుకోవాలన్నమాట, లేకుంటే అవసరం లేదు. తడి ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది. నిమ్మరసం యాడ్ చేసి చేస్తాం కదా, సో మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. నిమ్మరసంతో చేసేటువంటి కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్ని కొలతో పక్క కొలతో కరెక్ట్గా చేసుకున్నామంటే ఎన్ని ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుందన్నమాట. బ్యాండ్ పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే పల్లీల ఆయిల్ కానీ లేకుంటే గానిగ నూనె కానీ వేసుకోవాలన్నమాట. చట్నీ పచ్చడిలకి నిల్వ ఉండే పచ్చడిలకి గానిగ నూనె కానీ పల్లీల నూనె కానీ యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా కూడా అవి పచ్చిగా ఉన్నప్పుడు కూడా కలుపుకోవచ్చు, కానీ పచ్చిగా ఉన్నప్పుడు కలుపుకున్నది ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఇలా ఫ్రై చేసుకున్నది ఒక ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకున్నాను కదా కాలీఫ్లవర్ ముక్కలు, ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇలా మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో ఆవపిండి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి, వెల్లుల్లి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత అప్పుడు 2 గరిటెల కారం అనేది యాడ్ చేశాను. తర్వాత ఆవపిండి కూడా 2 గరిటెలు అయింది కరెక్ట్గానే. సో ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ ఉప్పు అనేది యాడ్ చేశాను 1.5 టేబుల్ స్పూన్. అలాగే నిమ్మరసం వచ్చేసి 2 నిమ్మకాయలు పట్టిందండి. సో గింజలు లేకుండా ఇలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సో ఇలా కలిపేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకుంటే ఒక గాజు సీసాల్లోకి కానీ దేంట్లోకైనా సరే ఇది స్టోర్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ మరుసటి రోజుకి, ఇప్పుడు ఆయిల్ కనిపించట్లేదు కదా, మరుసటి రోజుకి ఆయిల్ తేలుతుంది. సో ఇందులో స్కిన్ వచ్చి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు తాలింపు ఇష్టమైతే కూడా తాలింపు పెట్టుకోవచ్చు. పప్పులు కొంతమంది ఇష్టపడతారు కదా, పప్పు లాంటివి వేసుకుంటే. సో ఆవకాయ పచ్చడి అంటే ఇలానే ఉంటుంది కదా పప్పులు లేకుండా. సో ఇదండి కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రోజంతా నిల్వ ఉంచుకుంటే మరుసటి రోజుకి పిక్కలు అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచి ఆయిల్తో మనం చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉండి టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఎందులోకైనా సరే ఈ పచ్చడి అనేది మంచి బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా
అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం మరుసటి రోజుని చూడండి. ఇది ఆయిల్ శుభ్రంగా పైకి తేలి చాలా చక్కగా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూడండి, బాగా ఊరిందనమాట. మరుసటి రోజుకి బాగా ఊరుతుంది, చూస్తున్నారు కదా, ఇది బాగా ఊరిపోయింది చూడండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఇవి బాగా మగ్గినాయో, ఊరినాయి కదా ఫ్రెండ్స్. మరుసటి రోజుకి చాలా చక్కగా నీట్గా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పిక్కలు. చూడ్డానికే కాదు, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పిక్కల్ని తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి. ఈ సీజన్లో మనకి చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇవి. అండ్ మనం ఈ కాలీఫ్లవర్ తోటి కర్రీ కూడా చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా మనం వార పూజలు చేసుకున్నప్పుడు మనకి బాగుంటుందన్నమాట ఇది తినడానికి. అండ్ నైట్ టైం చపాతీకి కర్రీ చేసుకునేటప్పుడు బోర్గా అయితే కనుక అప్పుడు కూడా మనం ఈ పిక్కలు వేసుకొని తినొచ్చు అన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూగా వచ్చే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈ పిక్కలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.